वेलकम टू इंजीनियरिंग ड्राइंग क्लास क्लास प्रोजेक्शन ऑफ प्लेन्स क्लास चिपता सो दीन मन की प्रोजेक्शन ऑफ प्लेन्स मन की फोर टॉपिक्स विडदीयचु सपोज एदैना प्लेन सो पैरेलल टू वन प्लेन एंड पर्पेंडिकुलर टू द अदर प्रिंसिपल प्लेन दट इज प्लेन मीन्स ऐक्चुअल मन की स्क्वेयर प्लेन गानी सो सर्कुलर प्लेन गानी लेकपोते पेंटागनल प्लेन सो इला प्लेन्स उंटाय अभी सर्क्युलर रेगुलर प्लेन्स प्रिंसिपल प्लेन्स दिस इज द वर्टिकल प्लेन हॉरिजॉन्टल प्लेन की सो ఒక ప్లేన్ కి ఒక ప్రిన్సిపల్ ప్లేన్ కి పారలల్ గా ఉండి ఇంకో ప్రిన్సిపల్ ప్లేన్ కి పెర్పెండిక్యులర్ గా ఉన్నది ఒక కేసు సో అలాగే రెండు ప్లేన్స్ కి అంటే బోత్ వర్టికల్ ప్లేన్ అండ్ హారిజంటల్ ప్లేన్ కి కూడా పెర్పెండిక్యులర్ గా ఉన్నది సెకండ్ కేసు నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ ద ఇన్క్లైన్ టు వన్ ప్లేన్ దట్ ఇస్ ఇన్క్లైన్ ఏదో ఒక హారిజంటల్ ప్లేన్ కి గాని హారిజంటల్ ప్లేన్ కి గాని వర్టికల్ ప్లేన్ కి గాని ఇన్క్లైన్డ్ గా ఉండి రెండో ప్లేన్ కి 90 డిగ్రీస్ దట్ ఇస్ ద పెర్పెండిక్యులర్ గా ఉండడం सो फोर्थ केस दिस इज इदी मन की इनक्लाइन टू बोथ द हॉरिजॉन्टल एंड वर्टिकल प्लेन्स सो ई क्लास लो नेनु मीकु ई रेंडु केसुलु एक्सप्लेन चेस्तानु सो इदी सेपरेट गा इंको क्लास लोनी इदी पार्ट 3 लोनी नेनु एक्सप्लेन चेयडं ट्राई चेस्तानु ऐक्चुअल गा बिफोर गोइंग टू दिस क्लास मीरु फर्स्ट आफ् आल सो प्रोजेक्शन आफ् प्लेन्स प्रोजेक्शन आफ् लाइन्स मीरु तप्पनिसरिगा वाच चेयाल्सि उंटदि सो వాట్లి మీద కాన్సెప్ట్ ఉంటేనే మనం దీనిలోకి రావచ్చు ఎందుకంటే ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్ సపోజ్ ఒక పాయింట్ తీసుకుంటే దాని తాలూక ఫ్రంట్ వ్యూ ఎలా వస్తుంది టాప్ వ్యూ ఎలా వస్తుంది అన్నది మనం అలాగే దానిలో లైన్స్ సో పారలల్ టు ద ప్లేన్ అయినప్పుడు ఎలా వస్తుంది సో టాప్ వ్యూలో ఫ్రంట్ వ్యూలో పారలల్ టు ద ప్లేన్ అన్నప్పుడు ఎలా వస్తుంది పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అన్నప్పుడు ఎలా వస్తుంది అన్నది కూడా ఆ ముందు క్లాసుల్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్స్ప్లెయిన్ చే ఆ క్లాసుల తాలూకా లింకులు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని నుంచి మీరు తప్పనిసరిగా చూసి ఈ క్లాసుకు ప్రొసీడ్ అవ్వండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేన్స్ ఉంటాయి సపోజ్ తీసుకుంటే సపోజ్ దిస్ ఈజ్ ద రెక్టాంగులర్ ప్లేన్ దిస్ ఈజ్ స్క్వేర్ ప్లేన్ నెక్స్ట్ వన్ ఈజ్ ద సర్క్యులర్ ప్లేన్ సో ఇంకా అనదర్ పెంటాగన్ సో దిస్ ఈజ్ పెంటాగన్ hexagon these are different types of plane hexagon okay hexagon so there are different types of shapes unnai manaki ivi different types of so ivi ikkada edaina manam suppose ivi ela teeskonochi veetil taluka projections entaku mundu classes lo manam oka point taluka projections chusam suppose oka point ikkada gaane unte deen taluka projection ఎలా వస్తుంది ఎక్కడ పడుతుంది ఎంత హైట్లో పడుతుంది అబౌవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్ సో ఎలా ఉన్నప్పుడు రిఫరెన్స్ లైన్కి ఎంత మీద డ్రా చేయాలి ఉన్నది అన్నవి నేను ముందు క్లాసులో ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్ ఒక పాయింట్ దగ్గర మొదలైంది మనది సో తర్వాత దానిలో ఏమైంది లైన్స్ సపోజ్ ఒక లైన్ తీసుకుంటే సో ఆ లైన్ సో దీని తాలూకా ఫ్రంట్ వ్యూ ఎలా పడుతుంది ఓకే దాని తాలూకా ఫ్రంట్ వ్యూ మనకి ఎలా కనిపిస్తుంది ఫ్రంట్ వ్యూ సో ఎక్కడ కనిపిస్తుంది టాప్ వ్యూ ఎక్కడ కనిపిస్తుంది సో ఇలా నేను ఆ టైప్ ఆఫ్ క్లాస్ ఆ క్లాస్లో ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్లో చెప్పాను సో ఇప్పుడు ఏంటంటే దీనికి ఎక్స్టెన్షన్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్క్వేర్ ప్లేన్ సపోజ్ ఒక స్క్వేర్ ప్లేన్ ఎలా ఉంది ఇప్పుడు చూడండి పాయింట్ నుంచి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ మనం పాయింట్ దగ్గర మొదలుపెట్టాం ఒక పాయింట్ దగ్గర మొదలుపెట్టి ఒక పాయింట్ నుంచి తర్వాత ఒక లైన్కి వెళ్ళాం సో నౌ వీఆర్ మూవింగ్ టు ద ప్లేన్ ఒక సర్క్యులర్ ప్లేన్ ఇప్పుడు దీని తాలూకా ప్రొజెక్షన్స్ ఎలా వస్తాయి సో దీని తాలూకా ప్రొజెక్షన్స్ ఎలా వస్తాయి సో దీని తాలూకా టాప్ వ్యూ ఎలా వస్తుంది సో ఫ్రంట్ వ్యూ దీని తాలూకా ఫ్రంట్ వ్యూ సపోజ్ దీని తాలూకా ఫ్రంట్ వ్యూ ఇక్కడ ఎలా వస్తుంది దీని తాలూకా టాప్ వ్యూ ఎలా వస్తుంది అన్నది మనం ఇక్కడ నుంచి డ్రా చేస్తున్నాం సో ఇప్పుడు నేను మీకు కాన్సన్ట్రేట్ చేసేది సో ఈ రెండు సపోజ్ ఏదైనా ఈ ఎగ్జాంపుల్లో ఉన్న ప్లేన్లు సో ఈ షేపులు సపోజ్ రెక్టాంగులర్ స్క్వేర్ పెంటాగన్ హెక్సాగన్ ఆర్ ఈ దీస్ టైప్ ఆఫ్ ప్లేన్స్ మనకి ఇప్పుడు వీటి ఈ హారిజంటల్ ప్లేన్కి వర్టికల్ ప్లేన్కి
డిఫరెంట్ కండిషన్స్లో. సపోజ్ ఒక ప్లేన్కి ప్యారలల్గా ఉండి ఇంకో ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు, రెండు ప్లేన్లకి పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు నేను క్లాస్లోకి మూవ్ అవుతున్నాను. సపోజ్ ఇక్కడ కేసు చూడండి. సో ఒక స్క్వేర్ ప్లేన్ తీసుకుందాం. ఇక్కడ మన స్క్వేర్ అనుకుందాం. సో స్క్వేర్ ప్లేన్, సో స్క్వేర్ 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 ప్లేన్ ప్యారలల్ టు విపి. సో ప్యారలల్ టు విపి అండ్ పెర్పెండిక్యులర్ టు హెచ్పి. ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ ప్యారలల్ టు, సో వర్టికల్ ప్లేన్కి ప్యారలల్గా ఉంది ఇది. సో దిస్ ఈజ్ 90 degrees. ఓకే, సో పెర్పెండిక్యులర్ టు ద, ఇది మనకి ఏంటి, హారిజంటల్ ప్లేన్. హారిజంటల్ ప్లేన్కి సపోజ్ ఒక లైన్ తీసుకుంటే చూడండి, ఇక్కడ లైన్ తీసుకుంటే దీనికి పెర్పెండిక్యులర్గా ఉంది. సో ఈ లైన్ తీసుకుంటే దీనికి ప్యారలల్గా ఉంది. ఓకే, సో దీనికి ప్యారలల్గా ఉంది. సో ఇక్కడ మీకు సరిపోయింది కదా, ఒక స్క్వేర్ తీసుకున్నాను. ఈ స్క్వేరు ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్, పెర్పెండిక్యులర్ టు ద హారిజంటల్ ప్లేన్. సో ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ కేసులో, ప్యారలల్ టు ద ప్లేన్. సో ఇప్పుడు దీని తాలూకా ఫ్రంట్ వ్యూ ఎలా వస్తుంది, సో టాప్ వ్యూ ఎలా వస్తుంది. మీరు ఫ్రంట్ వ్యూ చూస్తే మీకు తెలుస్తుంది దీన్ని ఎలా వచ్చింది, దీని తాలూకా ప్రొజెక్షన్స్ ఎలా వస్తాయి. సో ఈ ప్రొజెక్షన్స్ ఎలా వస్తున్నాయి, ఇక్కడ ఇక్కడ మనకి ఇలా వచ్చాయి. సో అంటే ఏంటి, సో ఇప్పుడు మనకి ఇది ఫ్రంట్ వ్యూ, ఈ రిఫరెన్స్ లైన్ XY, దిస్ ఈజ్ ద రిఫరెన్స్ లైన్. ఈ రిఫరెన్స్ లైన్కి ఫ్రంట్ వ్యూ ఎక్కడ వస్తుంది, మీదన వస్తుంది. సో మీదన వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఎలా కనిపిస్తుందండి, మనకి వెరీ సింపుల్. సో ఇది ఇలా ఇక్కడ మనకి ప్యారలల్ అన్నాడు కాబట్టి, సో దిస్ ఈజ్ ద, సో ఫ్రంట్ వ్యూ, ఫ్రంట్ వ్యూ దట్ ఈజ్ ఏ బి సి డి. సపోజ్ ఇది దిస్ ఈజ్ ఏ బి సి డి అనుకుంటే ఏ డాష్ బి డాష్ సి డాష్ డి డాష్. సో మరి దీంతో ఒక టాప్ వ్యూ ఎలా వస్తుంది మనకి, ఇది ఫ్రంట్ వ్యూ ఎలా కనిపించింది కాబట్టి. సో ఫ్రంట్ ఇది మనకి ఇది ఇలా వచ్చింది కాబట్టి, ఈ వ్యూ ఎక్కడికన్నా నేను ప్రొజెక్ట్ చేస్తే ఎలా వస్తుంది కాబట్టి, సో ఫ్రంట్ వ్యూ మనం ఎలా డ్రా చేసుకున్నాం. సో ఇప్పుడు టాప్ వ్యూ ఎలా వస్తుంది, టాప్ వ్యూ ఇక్కడ మనకు చూస్తే ఒక స్ట్రైట్ లైన్ లా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ జస్ట్ దీన్ని కిందకి ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో ప్రొజెక్ట్ చేసి ఇక్కడ మనం వ్యూ డ్రా చేస్తున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ ద, సో ఏ సి, దిస్ ఈజ్ ద బి డి. సో దీస్ ఆర్ ద ప్రొజెక్షన్స్. సో ఇఫ్ ఏ స్క్వేర్ ప్లేన్, ఇఫ్ ఏ స్క్వేర్ ప్లేన్ ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్, పెర్పెండిక్యులర్ టు హారిజంటల్ ప్లేన్. చూడండి, ఇది ప్యారలల్ టు ఈ వర్టికల్ ప్లేన్కి ప్యారలల్గా ఉంది. ఓకే, సో ఈ ప్లేన్కి ఇది పెర్పెండిక్యులర్ 90 degrees ఉంది. సపోజ్ నెక్స్ట్ కేసు చూద్దాం. నెక్స్ట్ కేసులో మనం ఎలా చూద్దామంటే, సపోజ్ ఇదే కేసు దీన్ని, సో కొంత యాంగిల్, సో ప్లేన్ ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్ ఇందాకలాగే సేమే, ప్యారలల్ టు వర్టికల్ ప్లేనే, ఇక్కడ పెర్పెండిక్యులర్ టు ద హారిజంటల్ ప్లేన్ ఉంది కదా, దీన్ని ఎలాగే ఉంచి చిన్నది ఇది ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఒక సమ్ డిగ్రీస్కి మారుద్దాం. ఓకే, సమ్ డిగ్రీస్కి. ఇప్పుడు సపోజ్ ఎలా ఇది ఇది ఇప్పుడు నేను ఇది మీకు ఇందాక డ్రా చేసింది, ఇది నేను ఇక్కడ నేను డ్రా చేశాను కదా, దాన్నే మళ్ళీ ఇక్కడ చూపించాను క్లియర్గా డ్రా చేసి. సో ఇది మీకు అందరికీ అర్థమైంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఇప్పుడు ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్, ఇన్క్లైన్ టు హారిజంటల్ ప్లేన్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏమైందండి, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్. సో ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్ అంటే, సో ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్ అయినప్పుడు ఎలా వచ్చింది, ఇక్కడ ఎలా వచ్చింది, టాప్ వ్యూ ఎలా వచ్చింది, ఫ్రంట్ వ్యూ అన్నది వచ్చి చాలా మీరు జాగ్రత్తగా చూడాలి. సో ఇప్పుడు మనకి ఇది ఇప్పుడు హారిజంటల్ ప్లేన్. సో ఇది హారిజంటల్ ప్లేన్ కదా, ఇక్కడ ఇది హారిజంటల్ ప్లేన్, దీంతో సమ్ యాంగిల్ మనం చేసింది అనుకోండి, ఇన్క్లైన్ టు హెచ్పి అని అంటాం, ఇన్క్లైన్ టు హెచ్పి. సో ఇది ఇన్క్లైన్డ్గా ఉన్నా కానీ ఇది చూడండి పెర్పెండిక్యులర్గానే ఉంది, దీనికి ఇలాగే ఉంది, ఇన్క్లైన్డ్గా ఉన్నా కానీ పెర్పెండిక్యులర్గా ఉంది. ఇక్కడ చూడండి, నేను చూపించాను మీకు, సపోజ్ ఇక్కడ ఇది ఇంతకుముందు ఎలా ఉంది మనకి, ఇప్పుడు జస్ట్ ఇన్క్లైన్డ్గా ఉంది, ఇది ఇన్క్లైన్డ్గా ఉంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ వ్యూ ఎలా కనబడుతుందండి, జస్ట్ లైక్ దట్ ఇలా కనబడుతుంది. సో అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంతకుముందు మనం ప్యారలల్గా ఉన్నప్పుడు మనం ఏం చేసాము, సపోజ్ ఇక్కడ ఇది ఇలా ఉన్నప్పుడు దీనికి ఈ లైన్ మనం ఎలా డ్రా చేసాం, టాప్ వ్యూ నుంచి మనకి, టాప్ వ్యూ నుంచి ఇక్కడ మనం ఎలా డ్రా చేసాం. సో ఇప్పుడు ఇది ఏమైపోతుంది, హారిజంటల్ ప్లేన్కి సమ్ యాంగిల్ ఉందని అన్నాడు అనుకోండి, చూడండి హారిజంటల్ ప్లేన్కి సమ్ యాంగిల్. సో హారిజంటల్ ప్లేన్కి ఎంత
యాంగిల్ ఉంది అని చెప్పాడో అంత యాంగిల్ ఇక్కడ మనం తీసేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ తీసుకొని సపోజ్ ఇక్కడ హారిజాంటల్ ప్లేన్కి, సపోజ్ ఇప్పుడు ఏమైంది ఇది హారిజాంటల్ ప్లేన్కి సమ్ 30 డిగ్రీస్ ఉందనుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం, 30 డిగ్రీస్ తీసుకుంటాం. ఓకే, సో 30 డిగ్రీస్. సో ఇప్పుడు నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నాను 30 డిగ్రీస్తో స్క్వేర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తున్నాను, సో ప్రొజెక్షన్స్ కిందకి డ్రా చేస్తున్నాను. సో ప్రొజెక్షన్స్ కిందకి డ్రా చేసి ఇక్కడ నేను సో టాప్ వ్యూ, ఓకే టాప్ వ్యూ డ్రా చేస్తున్నాను. సో దిస్ ఈజ్ సపోజ్ ఇది ఏ, ఓకే ఇది ఎలా వస్తుంది. సో ఏబిసిడి అనుకుంటే దిస్ ఈజ్ ఏబిసిడి, ఏ డాష్ బి డాష్ సి డాష్ డి డాష్. సో ఇక్కడ మనకి ఏబిసిడి, ఏబిసి ఇవి ఎందుకు పెడుతున్నాను అన్నది నేను మీకు ముందు క్లాసులో చెప్పాను. సో టాప్ వ్యూల్ని మనకి టాప్ వ్యూస్ని ఏ నార్మల్గా చేసేస్తాము, వీటిని డాష్లు పెట్టుకుంటా అంటే రెండాటికి. సో ఏ డాష్ బి డాష్ సి డాష్ అంటే దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ అని అర్థం, దిస్ ఈజ్ ద టాప్ వ్యూ అని అర్థం. ఓకేనా. సో ఇప్పుడు మనకి జస్ట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎన్క్లైన్డ్ విత్ హెచ్పి అంటే మనకి ఎక్కడ కనిపిస్తుందండి, సో ఫ్రంట్ వ్యూలో. సో ఫ్రంట్ వ్యూలో ఎన్క్లైన్డ్ టు హెచ్పి అన్నాడంటే ఫ్రంట్ వ్యూలో మనకు ఆ యాంగిల్ కనపడాలి. ఎన్క్లైన్డ్, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి, ఎన్క్లైన్డ్ టు హెచ్పి అన్నాడంటే మనకి ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుంది. అదే ఇన్క్లైన్ టు విపి అంటే మనకి టాప్ వ్యూలో కనిపిస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇన్క్లైన్డ్ టు హెచ్పి అని అన్నాడంటే మనకి ఫ్రంట్ వ్యూలో కనిపించాలి. ఓకే, ఇన్క్లైన్ టు విపి అంటే మనకి కింద వ్యూలో కనిపించాలి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ కేస్ ప్యారలల్ టు హెచ్పి. ఇందాక దానికి మనకి ఆపోజిట్. సో ఇందాక మనకి ఎలా వచ్చాయండి ఇవి. సో ఇక్కడ ఇది ఈ డయాగ్రామ్లో ఏముంది, ఇది ఎలా వచ్చి, సో దిస్ ఈజ్ ప్యారలల్ టు వర్టికల్ ప్లేను, సో పెర్పెండిక్యులర్ టు ద హారిజాంటల్ ప్లేను. ఇప్పుడు నేను ఇంకోటి ఏం చెప్తున్నాను, ఇప్పుడు నేను దిస్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ద పెర్పెండిక్యులర్, చూడండి దీనికి ఇది 90 డిగ్రీస్లో ఉంది, పెర్పెండిక్యులర్ టు ద వర్టికల్ ప్లేన్, పెర్పెండిక్యులర్ 90 డిగ్రీస్లో ఉంది. దిస్ ఈజ్ దీనికి ఎలా ఉందంటే ప్యారలల్ టు ద హారిజాంటల్ ప్లేన్, హారిజాంటల్ ప్లేన్కి ప్యారలల్గా ఉంది, వర్టికల్ ప్లేన్కి పెర్పెండిక్యులర్గా ఉంది. సో ఇప్పుడు దీనికి ఫ్రంట్ వ్యూ ఎలా కనిపిస్తుంది, మనకి ఫ్రంట్ వ్యూ ఇది ఎలా చూపిస్తే ఇది ఒక స్ట్రైట్ లైన్ కనిపిస్తుంది. సో టాప్ వ్యూ ఎలా కనిపిస్తుంది, దిస్ ఈజ్ ద టాప్ వ్యూ. సో టాప్ వ్యూ ఇక్కడ మనం డ్రా చేస్తాం, టాప్ వ్యూ ఎలా కనిపిస్తుంది మనకి, ఎలా కనిపిస్తుంది. ఓకే, సో సపోజ్ ఇది ఏబిసిడి అనుకుంటే దట్ ఈజ్ ఏబిసిడి. సో దీని తాలూక ప్రొజెక్షన్స్ మనం మీద తీసుకుందాం. సో ఎలా ప్రొజెక్షన్స్, సో దీని తాలూక ప్రొజెక్షన్స్ ఎలా తీసుకుంటే దిస్ ఈజ్ ఏడి ఏ డాష్ ఇది టాప్, ఇది ఫ్రంట్ వ్యూ కాబట్టి సో ఇది బి డాష్ సి డాష్. ఇది చూడండి ఎందుకు ఇక్కడ నేను ఇంతకుముందు ఎందుకు మారిందంటే దిస్ ఈజ్ ద టాప్ వ్యూ, దిస్ ఇస్ ద ఫ్రంట్ వ్యూ, ఇక్కడ ఫ్రంట్ వ్యూ ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఎలా వస్తుంది అన్నది చూడండి. ఓకే, దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ, దిస్ ఈజ్ ద టాప్ వ్యూ. ఓకే, సో ఇప్పుడు మనం మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు సపోజ్ దీన్ని వర్టికల్కి ఒక 30 డిగ్రీస్ తిప్పారు అనుకుందాం, అంటే వర్టికల్కి 30 డిగ్రీస్ అంటే ఏం తిరుగుతుంది అండి, ఇది తిరుగుతుంది కదా, ఇది తిరగదు. ఇప్పుడు ఇంతకు ముందు డయాగ్రామ్లో మనకి ఏం తిరిగింది, అక్కడ ఏమన్నాడు, సో ఇన్క్లైన్ టు హెచ్పి అన్నాడు కాబట్టి మనకి ఎక్కడ కనబడింది ఇన్క్లైన్ టు హెచ్పి అంటే మనకి ఫ్రంట్ వ్యూలో తిరిగింది, ఫ్రంట్ వ్యూలో తిరిగింది. సో ఫ్రంట్ వ్యూలో ఇన్క్లైన్ టు హెచ్పి అంటే మనకి ఫ్రంట్ వ్యూలో తిరిగింది. సో ఇన్క్లైన్డ్ టు వర్టికల్ ప్లేన్ అంటే మనకి ఏ వ్యూలో కనబడుతుంది, సో టాప్ వ్యూలో తిరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ. ఓకే, ఇన్క్లైన్ టు ఇది నేను దీని తాలూక ఇందాక మనం చేసి ప్యారలల్ టు హెచ్పి పెర్పెండిక్యులర్ టు విపిని ఇక్కడ నేను క్లియర్గా మీకు డ్రా చేశాను. సో దిస్ ఈజ్ ద టాప్ వ్యూ, దిస్ ఈజ్ ద టాప్ వ్యూ, దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ. ఓకే, సో నౌ వీఆర్ మూవింగ్ టు ద సమ్ ప్యారలల్ టు హెచ్పి ఇన్క్లైన్డ్ టు విపి. సో ఏమని చెప్పాను నేను, ఇన్క్లైన్డ్ టు విపి అంటే మనకి ఫ్రంట్ వ్యూలో తిరుగుతుంది యాంగిల్. ఓకే, టాప్ వ్యూలో తిరుగుతుంది. సో ఇందాక మీరు గుర్తుపెట్టుకోండి, సో మనకి ఇన్క్లైన్డ్ టు హెచ్పి అంటే ఇన్క్లైన్డ్ టు హెచ్పి అంటే ఎందులో రిఫ్లెక్ట్ అవుతుంది, రిఫ్లెక్టెడ్ ఇన్
reflected in front view. So, sade inclined to VP ante, that is reflected in top view. So, gurthu pettukondi, these are the very very important points. So, ippudu idi top view lo, ippudu manaki ela tirigindi, idi pakkaku tirigindi kabatti, idi manaki enta ani ikkada enni degree tirigindo aa enni degree manu chupinchi. So, deen taluka projections nu manu project cheyali meediki. So, ఇది యాక్చువల్ షేప్, ఇది యాక్చువల్ షేప్, ఇది ట్రూ, ఇది యాక్చువల్ షేప్, ఇది ట్రూ షేప్ వస్తుంది, యాక్చువల్గా రాదు మనకి. ఓకే, సో ఇక్కడ మనకి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్, ఇప్పుడు ఇక్కడ ఎందుకు ప్రాబ్లమ్స్ చూడాలి అని చెప్తున్నాను అంటే, ఇక్కడ మీకు ఎందుకు ప్రాబ్లమ్స్ చూడాలి అని చెప్తున్నానంటే, ఇక్కడ మనం ప్రతిసారి ఇది మనం డ్రా చేయడం అవదు. సో ప్రతిసారి మనం ఇలా ప్లేన్స్ పెట్టుకొని మనం డ్రా చేయను అంటూ జరగదు. సో మనం ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లమ్ని, ఇప్పుడు ప్రాబ్లం ఎలా ఉంటుంది, ఇప్పుడు నేను మీకు రెండు కేసులు చెప్పాను కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం ఎలా ఉంటుంది అన్నది మనం చూద్దాం. సో ఈ ప్రాబ్లమ్స్లో ఎలా వస్తాయి అన్నది మనం చూద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ ద నోటిఫికేషన్స్ ఫర్ ద అప్కమింగ్ క్లాసెస్. And share this.